Hi friends, this is Salim. Welcome to Redup Channel App Talks. Hope all of you preparing well. Let's begin the session. ఈ వీడియోలో మనం TCS NQT కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అసలు TCS NQT అంటే ఏంది, దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది, దీనివల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వాటికి సిలబస్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కంప్లీట్గా చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్లో తెలియచేయండి, మీ యొక్క డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. మీరు యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి యాప్ట్యూడ్ టాక్స్ అని సెర్చ్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఫస్ట్, వాట్ ఈజ్ TCS NQT? TCS NQT ఆల్సో నోన్ యాజ్ ఏ TCS నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ ఈజ్ ఏ ప్లేస్మెంట్ ఎగ్జామ్ టెస్ట్ ఆర్గనైజర్ బై ది TCS టు హైర్ ద స్టూడెంట్స్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనింగ్స్. TCS NQT అంటే నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ అనేది, అది ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ కోసం కండక్ట్ చేస్తారు. యాక్చువల్ ఇక్కడ TCS కండక్ట్ చేస్తుంది అని ఇచ్చారు, కానీ ఇక్కడ నుంచి ఈ TCS NQT ఎగ్జామ్స్ కూడా TCS అయాన్ అనేది కండక్ట్ చేస్తుంది. అలాగే ఎందుకు సాఫ్ట్వేర్ జాబ్లో ప్లేస్మెంట్స్ కోసం. అలాగే ద క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఆల్సో సెలెక్టెడ్ ఫర్ TCS నింజా అండ్ TCS డిజిటల్ ప్రొఫైల్స్. అపార్ట్ ఫ్రమ్ TCS, ఓవర్ 200 అదర్ కంపెనీస్ విల్ ఆల్సో యూజ్ NQT స్కోర్ టు హైర్ ద స్టూడెంట్స్. అంటే మనకి TCS NQT ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఆ NQT ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చేసి మీకు ఒక ర్యాంక్ కార్డ్ ఇస్తారనమాట. ఈ TCS అయా అనేది టోటల్గా 200+ కంపెనీస్తో టైప్ అయింది. అంటే ఈ 200 యొక్క కంపెనీస్ యొక్క రిక్రూట్మెంట్ అనేది దీని ద్వారానే జరుగుతుంది. అంటే ఈ TCS NQT యొక్క స్కోర్ కార్డ్ని బేస్ చేసుకొని ఈ కంపెనీస్ కూడా డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేసుకుంటాయి. దీని తర్వాత ఎటువంటి రిటర్న్ టెస్ట్ ఏమీ ఉండదు, డైరెక్ట్గా మీకు ఆ స్కోర్ కార్డ్ ద్వారా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, డైరెక్ట్గా మీకు జాబ్ అనేది వచ్చేస్తుంది. ఇంతకుముందు AMCAT అనేది ఉంది, AMCAT టైప్లోనే ఈ AMCAT అనేది ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఒక స్కోర్ కార్డ్ ఇస్తాడు, ఆ స్కోర్ కార్డ్ని బేస్ చేసుకొని AMCAT టైప్ అయిన కంపెనీస్ మొత్తం త్రూ ఆ స్కోర్ కార్డ్ ద్వారా మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఆ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు. సేమ్ అదే ప్యాటర్న్ అనమాట TCS అయాన్స్ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది, మీకు ఒక స్కోర్ కార్డు ఇస్తుంది. ఆ TCS అయాన్ అనేది మోర్ దాన్ 200 కంపెనీస్తో టైప్ అయింది. మీకు ఆఫ్ క్యాంపస్ ద్వారా మీకు డే టు డే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీ స్కోర్ కార్డ్ని యూజ్ చేసుకుని ఆ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవచ్చు, నెక్స్ట్ మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది అటెండ్ చేయొచ్చు. అలాగే దెర్ ఈజ్ అ TCS ఈజ్ జాయింట్ ప్లాట్ఫామ్ టు కండక్ట్ దేర్ నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్. ఇప్పుడు TCS నింజా ద్వారా, TCS డిజిటల్ ద్వారా మనకి ఎంత ప్యాకేజ్ వస్తుందంటే, TCS నింజా ఈజ్ నేమ్ గివెన్ బై ద TCS టు రిక్రూట్ ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్ అక్రాస్ ఇండియా త్రూ ఏ నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్. స్టూడెంట్స్ క్వాలిఫింగ్ TCS నింజా గెట్ ఏ ప్యాకేజ్ ఓవర్ 3.5 lakhs పర్ యాన్. ఎవరైతే TCS నింజా క్వాలిఫై అవుతారో వాళ్ళకి డైరెక్ట్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, శాలరీ వచ్చేసి మనకి 3.5 lakhs పర్ యాన్ ఇస్తారు. అలాగే TCS డీజిల్ అయితేనేమో TCS విల్ యూజ్ NQT స్కోర్ టు ఆల్సో హైర్ అదర్ స్టూడెంట్స్ ఫర్ డిజిటల్ ప్రొఫైల్ యాజ్ వెల్ ఫర్ వచ్చే ప్యాకేజ్ ఈజ్ 7 lakhs పర్ యాన్. ఇప్పుడు ఈ NQT స్కోర్ కార్డ్ మీదనే డైరెక్ట్గా డిజిటల్ తీసుకుంటారు, ఆ డిజిటల్ ప్రొఫైల్కి మీరు తీసుకుంటారు, ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి వచ్చేసి 7 lakhs పర్ యానం శాలరీ ఉంటుంది. ఇంకొకటి, ఎవరైనా సరే IITస్లో అలాగే నెక్స్ట్ NITస్లో చదువుతుంటారు, వాళ్ళు డైరెక్ట్గా TCS డిజిటల్కి ఎలిజిబిలిటీ అవుతారనమాట, వాళ్ళకి TCS నింజా అనేది అవసరం లేదు. నెక్స్ట్ మనకి వాట్ అబౌట్ TCS NQT 2020 టెస్ట్ అన్నాడు. NQT కాగ్నేటివ్ స్కిల్స్ ఈజే ప్రీ రిక్వైర్డ్ ఫర్ ఆల్ ద టెస్ట్. ఫస్ట్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, దాన్ని ఏమంటారు కాగ్నేటివ్ స్కిల్స్ అంటారు. ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మీకు ఒక స్కోర్ కార్డు వస్తుంది, దాని ద్వారా మీకు ర్యాంక్ కార్డు ఇస్తాడు. ఆ ర్యాంక్ కార్డు అనేది 2 years వ్యాలిడిటీ ఫర్ ద NQT స్కోర్. మీకు ఆ ర్యాంక్ కార్డు అనేది 2 years వ్యాలిడిటీ ఉంటుంది. క్యాండిడేట్స్ విత్ NQT స్కోర్ విల్ బీ ఎలిజిబుల్ టు అప్లై ఆన్ ద TCS అయాన్ జాబ్
లిస్టింగ్ పోర్టల్ టీసీఎస్ అయాన్ లిస్టింగ్ పోర్టల్లో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నింటిలో మనం ఈ స్కోర్ కార్డ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. కండక్టెడ్ ఆన్లైన్ ఎట్ హోమ్ అండ్ ఫిజికల్ ఇన్ సెంటర్ ఎట్ టీసీఎస్ అయాన్ ఆథరైజ్డ్ ఎగ్జామ్ సెంటర్స్. ఆన్లైన్ ఎగ్జామ్ అయితేనేమో ఎట్ మీరు ఇంటి దగ్గర కూర్చొని, ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి ఇంటి దగ్గర నుంచి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అదే మీరు ఫిజికల్గా రావాలనుకుంటే టీసీఎస్ అయాన్ సెంటర్స్ ఉన్నాయన్నమాట కొన్ని చోట్ల, ఆ టీసీఎస్ అయాన్ సెంటర్స్లో వెళ్ళి మీరు ఎగ్జామ్స్ రాసుకోవాలి. అప్లై ఫర్ ఎనీ ఎంట్రీ లెవెల్ రోల్ ఇన్ ఎనీ కార్పొరేట్ విత్ ఎన్క్యూటీ స్కోర్. ఈ ఎన్క్యూటీ స్కోర్ ద్వారా మీరు ఎటువంటి కార్పొరేట్ సెక్టర్ కంపెనీస్లో అయినా సరే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, హూ కెన్ అప్లై ఫర్ టీసీఎస్ ఎన్క్యూటీ 2021? ఈ 2021 లేకపోయినా అసలు టీసీఎస్ ఎన్క్యూటీకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? యూజీ, పీజీ అండ్ డిప్లొమా స్టూడెంట్స్ ఇన్ దేర్ ప్రీ ఫైనల్ అండ్ ఫైనల్ ఇయర్ ఆఫ్ ది స్టూడెంట్స్, అంటే ప్రీ ఫైనల్ ఫైనల్ అంటే థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్స్ విత్ ఎనీ డిగ్రీ అండ్ స్పెషలైజేషన్ డిసిప్లిన్, ఫ్రెషర్స్ విత్ లెస్ దాన్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎవరైనా సరే ఫ్రెషర్స్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 28 ఇయర్స్కి ఇచ్చాడు. ఇంకొకటి, ఎన్క్యూటీ కాగ్నిటివ్ స్కిల్స్ స్కోర్ ఈజ్ ప్రీ రిక్విజిట్ ఫర్ ఆల్ ద టెస్ట్. ఇక్కడ నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్ అని చెప్పారు. ఈ నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్లో ఏ సెక్షన్స్ ఉంటాయి, దానికి ఎన్ని మార్క్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తాడు? ఫస్ట్, ఇక్కడ వెరబిలిబిలిటీ ఉంది. టోటల్ 30 మినిట్స్, 24 క్వశ్చన్స్ ఇస్తారు. అలాగే రీజనింగ్ ఎబిలిటీ 50 మినిట్స్, 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. న్యూమరికల్ ఎబిలిటీ 40 మినిట్స్ అండ్ 26 క్వశ్చన్స్ ఇస్తారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనకి టైం వచ్చేసి 50 మినిట్స్ టైం ఇస్తున్నాడు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజ్ 10. అలాగే కోడింగ్లో మనకి 45 మినిట్స్ టైం ఇస్తున్నాడు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 2 క్వశ్చన్స్ ఇస్తాడు. అదే ఇక్కడ టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 180 మినిట్స్, దట్ మీన్స్ 3 అవర్స్ టైం ఉంది. మనకు టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 92 క్వశ్చన్స్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ సిలబస్ చూద్దాం. టీసీఎస్ ఎన్క్యూటీ న్యూమరికల్ ఎబిలిటీ టాపిక్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇవి నేను చాలా వెబ్సైట్లో సెర్చ్ చేసి మ్యాక్సిమం ఏ టాపిక్స్ నుండి రిపీట్ అవుతున్నాయో ఆ టాపిక్స్ తీసుకున్నాను. అలాగే నేను ప్రపంచా అనేది ఒక వెబ్సైట్లో కూడా కొన్ని టాపిక్స్ తీసుకున్నాను, అక్కడ కూడా సేమ్ ఇదే సిలబస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, అరేంజ్మెంట్ అండ్ సిరీసు, పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్, నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, పర్సంటేజెస్, మిక్సర్ అనలిగేషన్సు, ప్రాబబిలిటీ, రేషియోస్, ప్రపోర్షన్స్ అండ్ యావరేజెస్. రీజనింగ్ అనేది సిలబస్ తర్వాత మెన్షన్ చేస్తాను. టైమ్ అండ్ వర్క్, టైమ్ స్పీడ్ డిస్టెన్సు, జియోమెట్రీ, డివిజిబిలిటీ, ప్రాఫిట్ అండ్ లాసు, ఏజెస్, క్లాక్స్ అండ్ క్యాలెండర్సు, సిరీస్ అండ్ ప్రోగ్రెషన్స్, ఈక్వేషన్సు, యావరేజెస్, ఏరియా షేప్స్, పెరిమీటర్, నెంబర్స్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్సు. ఇంకొకటి స్టాటిస్టిక్స్ అండ్ నెక్స్ట్ లాగరిథమిక్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు టీసీఎస్ ఎన్క్యూటీ క్వశ్చన్స్ చూస్తే అందులో స్టాటిస్టిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చారు, లాగరిథమిక్లో నుంచి 1 క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవి కూడా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మన యూట్యూబ్ ఛానల్లో చూసుకుంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ నేను స్టార్ట్ చేశాను. అందులో యాప్ట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీసు, ఈ యాప్ట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్లో ఇక్కడ మనం ఏవైతే సిలబస్ మెన్షన్ చేశామో ఆ సిలబస్ నేను మ్యాక్సిమం కవర్ చేశాను. నెక్స్ట్ అలాగే రీజనింగ్ కంప్లీట్ కోర్స్ స్టార్ట్ చేసి ఇక్కడ ఒక్క టాపిక్ మాత్రమే కంప్లీట్ చేశాను. ఇక్కడ టార్గెట్ ఎంఎన్సీస్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ సంబంధించిన వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. చాలామంది రైల్వే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళ కోసం కూడా ఒక సిరీస్ స్టార్ట్ చేశాను. రైల్వేస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 1997 నుంచి 2020 వరకు ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్ మొత్తం చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చాప్టర్ వైజ్ సిరీస్ అనేది మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ప్లేస్మెంట్ వాళ్ళు ప్రిపేర్ అయినా సరే ఇక్కడ ప్రాక్టీస్ సెషన్ కోసం మీరు ఈ వీడియోస్ కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ మాక్ టెస్ట్, రైల్వే ఎన్టీపీసీ, ఇప్పుడు ప్రెజెంట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించిన వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. మీకు ఏమైనా వీడియో కావాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ మీరు కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేస్తే వాటికి సంబంధించిన వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అలాగే నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ టాపిక్స్ వచ్చేసి మీనింగ్ వర్డ్ క్రియేషన్, నెంబర్ సిరీసు, నెంబర్ సిరీస్లో ఇంకా మిస్సింగ్ నెంబర్ ఎనాలజీ వస్తుంది, డేటా సఫిషియన్సీ, బ్లడ్ రిలేషన్సు, కోడింగ్ డీకోడింగ్, ఏజెస్, ఆడ్ మెన్ అవుట్, డైరెక్షన్స్ అండ్ డిస్టెన్సు, స్టేట్మెంట్ కన్క్లూజన్,
సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది ఈజీ లెవెల్లో ఇస్తున్నారు. సిట్టింగ్ అరేంజ్మెంట్, కాంప్లెక్స్ లెవెల్, ఎనాలజీ, మ్యాథమెటికల్ ఆపరేషన్ అరేంజ్మెంట్, సింబల్స్ అండ్ నోటేషన్స్, ఇది రీజనింగ్లో ఉన్న టాపిక్స్ అన్నమాట. అలాగే నెక్స్ట్ వెర్బల్ ఎబిలిటీలో మనకు వచ్చే టాపిక్స్ వచ్చేసి సినోనిమ్స్, యాంటోనిమ్స్, ప్రిపోజిషన్స్, సెంటెన్స్ కంప్లీషన్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, స్పెల్లింగ్ టెస్ట్, స్పాటింగ్ ఎర్రర్స్, ప్యాసేజ్ కంప్లీషన్, సబ్స్టిట్యూషన్స్, సెంటెన్స్ అరేంజ్మెంటు, ట్రాన్స్ఫర్మేషన్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంటు, పారా కంప్లీషన్, జాయినింగ్ సెంటెన్సెస్, ఎర్రర్ కరెక్షన్స్ అండ్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్. మీరు దాదాపు మీరు ఏ ప్లేస్మెంట్ ఎగ్జామ్ చూసినా సరే మ్యాక్సిమం ఇదే సిలబస్ ఉంటుంది. సిలబస్ అనేది సేమ్గానే ఉంటుంది, సిలబస్ ఏం మారదు. బట్ మన ప్రిపరేషన్ అనేది మీరు కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తే జాబ్ అనేది మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఎన్క్యూడి కోడింగ్ టాపిక్స్ వచ్చేసి మ్యాక్సిమం కొన్ని బేసిక్ కొన్ని లాంగ్వేజ్ మీరు నేర్చుకుని ఉండండి, ఆ లాంగ్వేజ్లోనే మీకు కోడింగ్ టెస్ట్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. సి ప్లస్ ప్లస్, జావా, సి, అలాగే పైథాను, మ్యాక్సిమం ఈ జావా పైథాన్ మీద ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి మీరు జస్ట్ ఏదో ఒక లాంగ్వేజ్ అనేది కంప్లీట్గా నేర్చుకోండి. మీకు వచ్చిన లాంగ్వేజ్ బేస్ మీదే క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఏదో ఒక టాపిక్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అలాగే మనం ఎగ్జామ్స్ అనేవి ఆన్లైన్ మోడ్లో అని చెప్పాను. ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ఆగస్ట్ అండ్ నవంబర్లో జరుగుతాయి. ఇక్కడ చూడండి, టీసీఎస్ ఎన్క్యూటీ నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్ అప్లై నౌ, అప్లికేషన్ ఓపెన్ ఫర్ ఆగస్ట్ 2021 అండ్ నవంబర్ 2021 ఎగ్జామ్స్. ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి మనకి టూ టైమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది, ఆగస్ట్లో, నవంబర్లో. చూడండి చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ప్రిపేర్ అవ్వలేదులే, నవంబర్లో రాసుకుందామని అనుకుంటున్నారు. బట్ మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాసి మీకు ఒక స్కోర్ కార్డ్ వస్తే ఈ వితిన్ ఫోర్ మంత్స్లోనే ఈ ఎన్క్యూటీ ద్వారా నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు రాస్తేనే మీకు చాలా యూజ్ అవుతుంది. తర్వాత మీరు నవంబర్లో రాద్దాం అనుకుంటే మాత్రం చాలా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేది మీరు మిస్ అవుతారు. సో దయచేసి ఆగస్టు 2021కి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఇయర్కి టూ టైమ్స్ అనేది ఎగ్జామ్ రాసుకోవచ్చు. మీరు బెటర్గా ఇంప్రూవ్మెంట్ కోసం మళ్ళీ ఎగ్జామ్స్ రాయొచ్చు. ఏదైతే మ్యాక్సిమం స్కోర్ వస్తుందో ఆ స్కోర్ కార్డే మీరు తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనకి టెస్ట్ అనేది ఎలా కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఎన్క్యూటీ కాగ్నిటివ్ స్కిల్స్ కండక్ట్ చేస్తారు. అందులో ఏం చేస్తారు, పర్ఫార్మెన్స్ మెజర్ ఆఫ్ కాగ్నిటివ్ స్కిల్స్ ఇన్ ద ఏరియా ఆఫ్ వెర్బల్, న్యూమరికల్, రీజనింగ్ ఎబిలిటీస్, ఇవే ఉంటాయి అన్నమాట. ఈ మీ యొక్క జాబ్ను డిసైడ్ చేసేది ఈ కాగ్నిటివ్ స్కిల్స్లోనే మీ జాబ్ డిసైడ్ అవుతుంది. ఇక్కడ మీరు మ్యాక్సిమం ఎక్కువ స్కోర్ తీసుకురావడానికి ట్రై చేయండి. మీకు ఎంత మంచి స్కోర్ వస్తుందో, ఆ మంచి స్కోర్ వస్తే ఆ స్కోర్ని బేస్ చేసుకొని మంచి మంచి కంపెనీస్, మంచి మంచి ప్యాకేజ్ ఇచ్చే కంపెనీస్ అనేవి మీకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి యాటిట్యూడినల్ అలైన్మెంట్ ఎన్క్యూటీ సైకోమెట్రిక్ టెస్ట్ స్కోర్ అనమాట. సైకోమెట్రిక్ టెస్ట్ అసెస్ పర్సనాలిటీ ట్రైట్స్ అండ్ డిస్పొజిషన్స్ రిలెవెంట్ టు ద వర్క్ ప్లేస్. అలాగే నెక్స్ట్ ఇండస్ట్రీ ఎన్క్యూటీ స్కోర్ అనమాట, పర్ఫార్మెన్స్ మెజర్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఇండస్ట్రీ స్పెసిఫిక్ డైమెన్షన్స్. అలాగే సబ్జెక్ట్ ఎన్క్యూటీ స్కోరు, పర్ఫార్మెన్స్ మెజర్స్ ఆఫ్ ద రోల్ స్పెసిఫిక్ స్కిల్స్ ఆన్ ద డైమెన్షన్ ఆఫ్ ది నాలెడ్జ్ అండ్ ఎబిలిటీ, ఈ ఫోర్ టెస్ట్లు ఉంటాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు టీసీఎస్ ఎన్క్యూటీ ద్వారా వెళ్తే చాలా కంపెనీస్ అనేవి టైప్ అనేది చెప్పాను నేను. అందులో కొన్ని కంపెనీస్ ఏమున్నాయి, టీసీఎస్ ఉంది, అలాగే ఎంఫసిస్ ఉంది, అలాగే పబ్లిక్ ఈజ్ సేఫెస్ట్, టీమ్ లీజ్, డిజిటల్, ఇలా చాలా కంపెనీస్ అనమాట. దీంతో టై అయిపోయినాయి. మీ యొక్క ఎన్క్యూటీ స్కోర్ కార్డ్ని బేస్ చేసుకొని ఈ కంపెనీస్ మొత్తం మిమ్మల్ని హైర్ చేసుకుంటాయి. అలా ఇక్కడ కొన్ని కంపెనీస్ లిస్ట్ ఇచ్చాను, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, సిఎన్డిఎస్ ఎలక్ట్రిక్, కోటక్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్, ఐసిఐసిఐ లాంబార్డ్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, బ్రిడ్జ్స్టోన్, విండల్స్, క్రిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, యురేకా ఫోర్బ్స్ లిమిటెడ్, టాటా ఏఐఏ, టాటా ఏఐజి, టాటా క్యాపిటల్, గోఎయిర్, హెక్సావేర్, టోటల్ అదర్ 200 కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఇవి మెయిన్ కంపెనీస్ మీకు చెప్పాను, చాలా చాలా మంచి అన్నమాట. ఎవరైనా సరే మీరు టీసీఎస్ ఎన్క్యూటీలో మంచి స్కోర్ తెచ్చుకుంటే మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కష్టపడండి. నెక్స్ట్ అలాగే ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట, మన ఫస్ట్ కాగ్నిటివ్ స్కిల్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు కదా, ఆ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు మన ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి, మన ఎగ్జామ్స్ అనేది మనం ఎలా అటెంప్ట్ చేయాలి అనేది ఫస్ట్ పాయింట్ ఏంటంటే,
ఏదైనా సరే మీకు అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, మనకు వే ఆఫ్ ప్రొసెసెస్ అనేవి చాలా ఉంటాయి. ఒకటి ఫస్ట్ జనరల్ మెథడ్ ఉంటుంది. ఫస్ట్ జనరల్ మెథడ్, ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఆ క్వశ్చన్ మనం జనరల్ వేలో మాత్రమే చేయొచ్చు. ఇంకొకటి, ఒక క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఒక జనరల్ వేలో కాదు, చాలా వేస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మెథడ్ వచ్చేసి జనరల్ మెథడ్. నెక్స్ట్, ఈ జనరల్ మెథడ్ని బేస్ చేసుకొని మనం లాజికల్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తారు. లాజికల్ మెథడ్స్, ఈ లాజికల్స్ మెథడ్స్ అనేవి జనరల్ మెథడ్ని బేస్ చేసుకునే వస్తాయి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి, ఈ లాజికల్ మెథడ్స్ మనం బేస్ చేసుకొని షార్ట్ కట్స్ అనేవి క్రియేట్ చేస్తారు. షార్ట్ కట్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. షార్ట్ కట్స్ అనేవి సపరేట్గా ఎక్కడి నుంచో రావు. ఈ లాజికల్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో ఆ లాజికల్ మెథడ్ని బేస్ చేసుకొని షార్ట్ కట్స్ అనేవి ఇంప్లిమెంట్ అవుతాయి అన్నమాట. ఫైనల్గా ఫోర్త్ వచ్చేసి ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ఈ ఓవరాల్గా మనకి ఈ కాన్సెప్ట్ మొత్తం మీద మీకు ఐడియా ఉంటే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మీరు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. ఎప్పుడైనా సరే మన ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ ఫోర్ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం డైరెక్ట్గా ఆప్షన్ ద్వారా చేయొచ్చు, కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం డైరెక్ట్గా షార్ట్కట్ చేయొచ్చు, కొన్ని క్వశ్చన్స్ అనేవి లాజికల్ మెథడ్లో చేయొచ్చు, ఇంకా రిమైనింగ్ కొన్ని క్వశ్చన్స్ జనరల్ మెథడ్లో అప్లై చేయొచ్చు. ఇలా మనం ఫోర్ మెథడ్స్లో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. అంతేగాని ఒక్క జనరల్ మెథడ్లోనే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం అనుకుంటే మాత్రం ఆ పేపర్ అనేది మీరు ఎప్పుడూ సాల్వ్ చేయలేరు. దట్టు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మన మైండ్ మీద ఓవర్ బర్డెన్ అవుతుంది. సో ఈజీ క్వశ్చన్స్ అనేది ఈజీగానే చేయాలి, టఫ్ క్వశ్చన్స్ మీరు కొంచెం ఆలోచించి టైం టేకింగ్ తీసుకొని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. అంతేగాని మీరు ఈజీ క్వశ్చన్స్, షార్ట్ కట్ అప్లై చేసే క్వశ్చన్స్ కూడా మీరు జనరల్ మెథడ్లో చేసుకుంటూ వెళ్ళారనుకోండి, క్యాలిక్యులేషన్ పెరుగుతుంది, టైం పెరుగుతుంది, ఓవరాల్గా మీ మైండ్ మీద ప్రెజర్ పెరుగుతుంది. సో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి చేయలేరు. అందుకని ఎప్పుడైనా సరే మన ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ ఫోర్ పాయింట్స్ అనేవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకి ప్రతి క్వశ్చన్కి 1 to 4 minutes పర్ క్వశ్చన్ అనమాట. అలాగే మన ఎగ్జామ్ రాసేటప్పుడు మనం షార్ట్ కట్స్ కూడా అప్లై చేయాలి, అలాగే ఆప్షన్ ఎలిమినేషన్ మీద కూడా అప్లై చేయాలి. స్ట్రక్చర్ ఆఫ్ రిపీటెడ్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనం ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి, ఆ రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మీరు ఇంట్రెస్ట్గా ఉంది అనుకుంటే నా కామెంట్లో తెలియజేస్తే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ టీసీఎస్ ఎన్క్యూటీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి నేను అప్లోడ్ చేస్తాను. అలాగే ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్వశ్చన్స్, ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్, అలా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఏదైనా సరే మన జాబ్ రావాలంటే 2 points. ఒకటి, చాప్టర్ వైజ్ సిరీస్ నేర్చుకోవాలి. చాప్టర్ వైజ్ సిరీస్, ఈ చాప్టర్ వైజ్ సిరీస్ అనేది చాలా మోడల్స్ ఉంటాయి, ఆ మోడల్స్ మొత్తం కవర్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ మనం ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ అనేవి రాయాలి. బాగా మాక్ టెస్ట్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రతి టాపిక్ డీటెయిల్గా నేర్చుకోండి, దాని తర్వాత మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. దీంతో మనం మ్యాక్సిమం స్కోర్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ సైకోమెట్రిక్ టెస్ట్ నుంచి కొన్ని పాయింట్స్ నేను డిఫరెంట్ వెబ్సైట్లు సెర్చ్ చేయడం ఇది తెలిసినాయి. ఏ క్వశ్చన్స్ అడగవచ్చు అంటే, ఆర్ యూ ఏ టీమ్ లీడర్, విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్ ఏ డెడ్ లైన్స్, హౌ గుడ్ యు ఆర్ ద ఆర్గనైజింగ్, మీ యొక్క మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుంది అని టెస్ట్ చేయడానికి మాత్రమే ఇక సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇండస్ట్రీ ఎన్క్యూటీ అన్నాడు, ఫుల్ ఫామ్ ఆఫ్ FTP అన్నాడు, ఇది ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అలాగే వెన్ డిడ్ ఐటీ యాక్ట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ 2002, ఇలాంటి కొన్ని ఐటీకి సంబంధించిన కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఆ క్వశ్చన్స్ మనం నేర్చుకుని ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే ఆ కార్పొరేట్ సెక్టర్ కొంచెం మంచి మంచి కంపెనీస్ ఉంటాయి, ఆ కంపెనీస్ గురించి మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండాలి. అలాగే మన ప్లేస్మెంట్, ఆ కార్పొరేట్ సెక్టర్స్ వల్ల రిజర్వేషన్స్ అనేవి ఏమేమి వచ్చినాయి, ఆ రిజర్వేషన్స్ వల్ల ఆ కార్పొరేట్ సెక్టర్స్లో ఏమేమి చేంజెస్ వచ్చినాయి, వాటి గురించి మనం తెలుసుకొని ఉండాలి. అలాగే నెక్స్ట్ సబ్జెక్ట్ ఎన్క్యూటీ, ఈ సబ్జెక్ట్ ఎన్క్యూటీలో మీరు బేసిక్ డేటా స్ట్రక్చర్స్, బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్, మెమరీ హైరార్కీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆఫ్ లైఫ్ సైకిల్, వీటి గురించి అడుగుతారనమాట. ఇవి కూడా నేర్చుకుని ఉన్నాను. ఇక్కడ కూడా సిలబస్ మెన్షన్ చేశాను. ఈ సిలబస్ అనేది నేను ప్రిపిన్స్టాల్ అనే వెబ్సైట్లో ఉంటే అది తీసుకున్నాను. సో మ్యాక్సిమం దాదాపు అదే ఉంటుంది, ఫిల్లింగ్ ది బ్లాంక్స్, గ్రామర్, ప్రిపోజిషన్ కంజంక్షన్స్, టెన్సెస్, ఆర్టికల్స్, వొకాబులరీ, సెంటెన్స్ కంప్లీషన్, సెంటెన్స్ ఆర్డరింగ్, ప్యాసేజ్ ఆర్డరింగ్, సెంటెన్స్ అరేంజ్మెంట్, ప్యాసేజ్ ఆర్డరింగ్, సెంటెన్స్ ఆర్డరింగ్ అంటే జంబ్లింగ్ సెంటెన్స్ ఇస్తారనమాట. అలాగే మీనింగ్ఫుల్ సెంటెన్స్,
reading comprehension, error identification, error correction, best express of synonyms, spellings, antonyms, word selections. మ్యాక్సిమం ఆ ప్రీవియస్లో నేను చెప్పిన సిలబస్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. అలాగే నెక్స్ట్ టాపిక్స్ ఆఫ్ రీజనింగ్ అబిలిటీలో ఏమున్నాయి, మీనింగ్ఫుల్ వర్డ్ క్రియేషన్స్, నెంబర్ సిరీస్లో మిస్సింగ్ నెంబర్ సింగిల్, మిస్సింగ్ నెంబర్ ఎనాలజీ, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్, డీకోడింగ్, ఏఎస్, డేటా సఫిషియన్సీ. ఈ డేటా సఫిషియన్సీలో ర్యాంక్ బేస్డ్ లాజిక్స్, ఏజెస్, సిట్టింగ్ అరేంజ్మెంటు, సిట్టింగ్ అరేంజ్మెంట్ కాంప్లెక్స్, ఆడ్మెన్ అవుట్, నెంబర్స్, లాజికల్, అండ్ డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్, స్టేట్మెంట్ కన్క్లూజన్, ఎనాలజీ, మ్యాథమెటికల్ ఆపరేషన్ అరేంజ్మెంట్, సింబల్స్ అండ్ నోటేషన్. సేమ్ అక్కడ సిలబస్సే ఉంది. అలాగే నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ తీసుకుంటే టైమ్ స్పీడ్ డిస్టెన్స్, పర్మిటేషన్ కాంబినేషన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, ఈక్వేషన్స్, కాంప్లెక్స్ లీనియర్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, మిక్చర్ ఎలిగేషన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్. అలాగే డివిజిబిలిటీ రూల్స్, డేటా ఇంటర్ప్రిటేషన్స్, ఎల్సిఎం అండ్ ఐసిఎఫ్, ప్రైమ్ ప్రొడక్ట్స్, జియోమెట్రీ, ప్రాబిలిటీ. ఇక్కడ ఏం మెన్షన్ చేయాలా, స్టాటిస్టిక్స్ మెన్షన్ చేయలేదు. అలాగే లాగడదు మీకు ఈ టూ టాపిక్స్ కూడా నేర్చుకోవాలి, ఎందుకంటే నేను ఆ ప్రీవియస్ ఎన్క్యూటివ్ క్వశ్చన్స్ నేను వీడియో అప్లోడ్ చేస్తాను, అప్పుడు మీకే తెలుస్తుంది స్టాట్లో క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చాడో, లాగడమెటిక్లో క్వశ్చన్స్ అనేవి ఎన్ని ఇచ్చాడో. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్, ప్రోగ్రామింగ్ లాజిక్ పార్ట్ 1, బేసిక్ ఆఫ్ సి, డేటా టైప్స్, ఇన్పుట్ అవుట్ బేస్ ఆన్ సి, ఫంక్షన్స్ అండ్ స్కోప్, ఇన్బిల్ట్ లైబ్రరీస్ బేస్డ్ ఆన్ సి, వేరియబుల్స్, రిజిస్టర్స్, కమాండ్ లైన్ ప్రోగ్రామింగ్, పాయింటర్స్, కాల్ బై వాల్యూ రిఫరెన్స్, ఇటరేషన్, రికర్షన్, ఊప్స్ కాన్సెప్ట్లో ప్రొసీజర్ బిట్స్, ఊప్స్, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రాక్షన్స్, ఎన్క్యాప్సులేషన్స్, వర్చువల్ అండ్ ప్యూర్ వర్చువల్, కన్స్ట్రక్టర్ అండ్ రీస్ట్రక్చర్, పాలిమార్ఫిజం. ఇవి బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట. ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రోగ్రామింగ్ లాజిక్ పార్ట్ 2, డేటా స్ట్రక్చర్స్ ఏమేమి ఉన్నాయి, స్టాక్స్, క్యూస్, లింక్డ్ లిస్ట్, ట్రీస్, బైనరీ ట్రీస్, గ్రాఫీ ఓన్లీ బేసిస్, సెర్చింగ్, సార్టింగ్, హ్యాషింగ్. అలాగే అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్లో ఏవిఎల్ ట్రీస్, బీ ట్రీస్, గ్రీడీ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్, స్నాప్షాట్. నెక్స్ట్ అలాగే ఇక్కడ హ్యాండ్స్ ఆన్ కోడింగ్ తీసుకుంటే అరేసు, స్ట్రింగ్స్, మ్యాట్రిసెస్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, జియోమెట్రికల్ ఆపరేషన్స్, నెంబర్ సిరీస్, బ్యాంకింగ్ మోడ్స్, కాన్సెప్ట్ ఆఫ్ డైనమిక్ ప్రోగ్రామింగ్. ఓకే, ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎన్క్యూటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాను. ఇంకా ఏమైనా అప్డేట్ ఉంటే ఆ అప్డేట్ కూడా ఇస్తూనే ఉంటాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ప్లేస్మెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి తప్పకుండా మన వీడియోస్ షేర్ చేయండి. తద్వారా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎటువంటి వీడియో అప్డేట్ చేసినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.